పంతమూరు జంగాల కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 60 పూరి గుడిసెలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించడంతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసినా అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అగ్ని ప్రమాద ప్రాంతం నుంచి మా ప్రతినిధి రాజాబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటీ రాజబాబు. రాజమండ్రి రూరల్ మండలంలోని కొంతమూరు జంగాల కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఒక ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా మొత్తం ఈ కాలనీలో ఉన్న సుమారు 60 పూరి గుడిసెలు క్షణాల్లో అగ్నికి ఆహుతయ్యాయి. మనం ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతం వద్ద ఉన్నాము. ఇక్కడ అంటే గతంలో కూడా ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడం, అప్పట్లో కూడా 60 కుటుంబాల వాళ్ళని మొత్తం 60 పూరి గుడిసెలు పూర్తిగా అగ్నికి దాహదం అవడం కూడా జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము, ఈ ప్రాంతంలోనే తెల్లవారుజామున ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్న ఇంట్లోనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం, మంటలు వ్యాపించడం, ఈ నేపథ్యంలోనే సమీపంలో ఉన్న పూరి గుడిసెలన్నీ ఒక్కసారిగా అగ్నికి ఆహుతాయి. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించడంతో మొత్తం ఇక్కడ కుటుంబాలంతా కూడా కట్టుబట్టలతో పిల్ల పాపలను రక్షించుకుని బయటపడ్డారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఈ మొత్తం ఇవన్నీ కూడా 60 పూరి గుడిసెలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం విలువైన సామాగ్రి అంతా కూడా మంటల్లో చిక్కుకుని అగ్నికి పూర్తిగా దగ్ధమయ్యింది. కట్టుబట్టలతోనే ఇక్కడ నిరాశ్రయులయ్యారు, అంతా కూడా రోడ్డును పడ్డారు. ఇక్కడ కేవలం కూలి పనులు చేసుకుని జీవనోపాధి కొనసాగిస్తుంటారు. గతంలో కూడా 2 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ ఇదే ప్రమాదం సంభవించడం, అప్పుడు మొత్తం అంతా నిరాశ్రయులు అవ్వడం, అప్పటి నుంచి కూడా వీళ్ళంతా కూడా ప్రభుత్వం అధికారుల చుట్టూ శాశ్వత గృహ నిర్మాణాలు చేపట్టాలని కూడా కోరుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇక్కడ ఆచరణ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజామున కూడా అగ్ని ప్రమాదం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాము, మొత్తం 60 పూరి గుడిసెలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతవడంతో విలువైన సామాగ్రి అంతా కాలిపోవడంతో మొత్తం ఇక్కడ కుటుంబాలంతా కూడా రోడ్డున పడిన దృశ్యాలను కూడా మనము విజువల్స్ లో చూడవచ్చు. అసలు ఈ ప్రమాదం ఎలా సంభవించింది, ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ బాధితులు ఉన్నారు. మనం వారితో కూడా మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా, అంటే చెప్పండి, అంటే ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఈ ప్రమాదం? తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది అండి. కరెంట్ ఎక్కడ అయింది అండి? పెద్ద పెద్ద మంటలు, మన పడుకుందాం అండి పిల్లలు మేమూని, ఇంట్లో మగాయని బయటకు వెళ్ళారండి. పడుకున్నప్పటికి కళ్ళు తెరిచితే పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తున్నాయండి. ఆ మంటలతో ఏం చేయాలో తెలియక పిల్లలు నిచ్చుకుని బయటకు వచ్చేసామండి. కట్టు బట్టలతో వచ్చేసామండి. తీసుకుంటా అవకాశం లేదండి, ఎటు చూసినా ఎటు పరిగెడదామన్నా ఇది లేదండి. కరెంటు వైర్లండి చుట్టూరు, ఆ చీకట్లో ఆ తుప్పల్లో డొంకలు అలా పెద్ద పెద్ద కేకలు వేసుకుని పరిగెట్టేసామండి. రాత్రే తీసుకున్నానండి 10,000 చీటి, అవి కూడా బీరు వల్లనే పెట్టేసిందండి, అవి కూడా బూడిదైపోయింది అండి. ఏం జరిగిందండి? తెల్లారి గంటలు 4 గంటలకు జరిగిందండి ఫైర్. మేము పిల్లలతో కట్టుబట్లతో సహా వచ్చేసామండి. మేము ఎన్నోసార్లు ప్రభుత్వం చుట్టూ తిరిగామండి, మేము మాకు ఎవరు న్యాయం చేయలేదండి. మేము బుచ్చుదేవి రావాలని అతను చూస్తున్నాం. మేము కూడా అతని చుట్టూ 100 సార్లు తిరిగామండి, ఓట్లు కదా అడుగుంటారు కాదండి. మా పరిస్థితులు నాశనం చేస్తారు కాదండి వీళ్ళు. మా ఇద్దరు కుటుంబం 2 సంవత్సరాలండి పిల్లలతో సహా వచ్చామండి బయటికి. మేము 10 సార్లు తిరిగామండి బుచ్చి చౌదరి ఇంటికి. మేము అతని ఇంటి కూడా పట్టించుకోలేదు. అతను రేపట్టాడు, మా పట్టాడు, అంతే అలా చేస్తాడు. ఓట్లుగా తేగాసి ఉంటే వచ్చేస్తారండి. అడుక్కుంటే అమ్మ బాగా అడుక్కుంటే చూడండి, అలాగైతే వస్తారండి. ఇక్కడ మీద ఉన్న వాళ్ళు పట్టించుకోరు ఎవరన్నా. అసలు చెప్పండి, అంటే ఈ ప్రమాదంలో అంటే ఎన్నిళ్ళు కాలిపోయాయి? 60 ఇళ్ళ దగ్గర కాలిపోయినాయి సార్. ముందుసారి అయితే 97 ఇళ్ళ దగ్గర కాలిపోయినాయి. అప్పుడు కూడా ప్రభుత్వానికి కూడా చెప్పాము, బుచ్చు చౌదరి కూడా 4-5 సార్లు కదా 10 సార్లన్నీ తిరుగుంటాము, ఆయన దగ్గరికి వెళ్ళినా సరే ఇదిగా అయిపోతాయి అదిగా అయిపోతాయి, మీరు ఏం కంగారు పడకుండా అని చెప్పేసి అలాగ జరుపులు పెడతానన్నాడు. మనకేమో ఇప్పుడేమో ఎలక్షన్ కూడా దగ్గరికి వచ్చేసింది. ఇవి అవ్వకూడదు కూడా నమ్మకం లేక మళ్ళీ కాలిపోయిన ఇళ్ళు మళ్ళీ అలాగే గూడు కట్టుకుని ఉన్నాం. మొన్నసారి కూడా ఒక హౌస్ కాలిపోయింది, దాన్ని ఆర్పేసామండి. ఇప్పుడు కూడా తెల్లవారు 4 గంటలకి కరెంటు ఫైర్ అయిపోయి, ఇవి కూడా 60 ఇళ్ళ దాకా మొత్తం కాలిపోయినాయి. ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా సరే అవుతాయి అంటున్నారు, కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదండి. మొత్తం అందరు ఇల్లు కూడా మొత్తం కూలి పనులు చేసుకునే వాళ్ళే బయటకు వెళ్ళి రూపాయి తెచ్చుకుని ఏదో పిల్లల పిల్లలతో అలా బతుకున్నారు తప్ప ఎవరు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని స్పందించలేదండి. మెయిన్ మీరు చాలాసార్లు కూడా సరే వాటర్ కూడా లేదు సార్,
వాటర్ కూడా అక్కడ బోరేశారు అక్కడ బోరేశారు, వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. దీనికి బుచ్చు చౌదరి గారికి రెండు మూడు సార్లు కూడా ఇన్ఫోన్ చేశాం, బుచ్చు చౌదరి గారు కూడా చెప్పామండి ఇదిగో వచ్చేస్తుంది అదో వచ్చేస్తుంది అని చెప్పేసి అంటున్నారే తప్ప ఇప్పటికీ కూడా కనీసం ట్యాంక్ కాదు కదా కనీసం వాటర్ బాటిల్ నీళ్లు కూడా పంపలేదండి. మొత్తం ఇప్పుడే ఎప్పుడు జరిగినా అధికారులు వస్తున్నారండి, చూస్తున్నారు వాళ్ళ డ్యూటీ చేసుకుని వెళ్ళిపోతున్నారండి. ఈ రోజు రోజు ఇలా గండంగా 2 సంవత్సరాల నుంచి ఇలా గండంగా ఉన్నాను, ఈ రోజు మళ్ళీ ఇంత ప్రమాదం జరిగిందండి. ఇప్పుడు కూడా అదిగో అవుతుంది ఇదిగో అవుతుంది అంటున్నారండి, ఇంకా మరి ఏం చేయాలో అర్థమవుతుంది. కాబట్టి 2 సంవత్సరాలు అయింది ఇప్పుడు నేను 3వ సంవత్సరం అండి సార్, 3 సంవత్సరాలు బట్టి పడుతున్నామండి. ఇవాళ అంటున్నారు రేపు అంటున్నారండి, అలాగే తిరుగుతున్నామండి చుట్టూరు తిరుగుతున్న పిల్లలతో, ఎంత పిల్లలతో బాధపడిపోతున్నారు. ఇక్కడ కనీసం వాటర్ కూడా సప్లై లేదండి, ఇక్కడ ఎంతో బాధపడుతున్నారు. మొన్న చంటి పిల్ల అండి గ్యాస్ పేలు, ఆ గ్యాస్ పేలిపోయి ఇదైపోనండి. ఎన్నో కనీసం అధికారులు ఉన్నారండి పేదవాళ్ళు పట్టించుకోవాలి కదా సార్. అపార్ట్మెంట్లు కట్టించలేదు, ఏమి చేయలేదు, వాళ్ళు ఇష్టంలాగా చేసి ఉన్నా. ఎందుకు ఓట్లు వస్తప్పుడు ఓట్లు తిరుగుతారు, గుద్ద వెనకలు తిరిగినట్టు తిరుగుతారండి, వెనకలు తిరుగు తోక తిరిగినట్టు అంతే. చేసింది ఏమి లేదండి, వచ్చడం చూసుకోవడం రాసుకోవడం వెళ్ళడం ఇదే పనండి. టీవీలు వస్తారు చూస్తారు అంతే, వాళ్ళు అంతే, ఏమి చేసేది ఏమి లేదండి. పేదలకు చేసేది ఏమి లేదండి, ఎక్కడెక్కడో చేస్తున్నారు, ఎక్కడికెక్కడో చేస్తున్నారని వాళ్ళు చేయొచ్చు. ఇక్కడ ఒక్కరు ఎవరైనా వచ్చి చూసారని రోడ్లు వేస్తున్నారండి, రోడ్లు ఎందుకని ఎవరు కదా ఇక ఇల్లు ఎలా ఎలాగున్నాయి చూసారు కదా, వస్తున్నా చూసుకున్నారు ఇల్లు ముందుగానే రోడ్లు ముందు మనకి ఇల్లే కదండి, రోడ్లు ఎందుకండి మనకి. ఇప్పటి వరకు కూడా మనం అగ్ని ప్రమాదానికి సంబంధించిన ప్రాంతంలో బాధితులతో కూడా మనం అంటే మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, అంటే ఈ జంగాల కాలనీలో గతంలో కూడా 2 ఏళ్ల క్రితం అగ్ని ప్రమాదం సంభవించింది. అప్పట్లో కూడా సుమారు 90 ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతమయ్యాయి, కట్టుబట్టలతో నిరాశ్రయలేము. మళ్ళీ అదే ప్రాంతంలో పూరుగుడిసెలు నిర్మించుకున్నాము. ఇప్పుడు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో ఈ పూరుగుడిసెలన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం అన్ని విలువైన సామాగ్రి కూడా అగ్నికి ధ్వంసమైంది, మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అంటే కట్టుబట్టలతోటే బయటపడ్డాము మొత్తం, ఇలా మేమంతా కూడా నిరుపేదలము. ప్రభుత్వం ఎప్పుడైనా ఆదుకోవాలి, ఈ ప్రాంతంలో శాశ్వత ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టాలని కూడా వీళ్ళంతా కోరుతున్నారు. మొత్తానికి చూస్తే కనుక అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో వెంటనే ప్రభుత్వం స్పందించి ఇల్లు నిర్మించాలని కూడా కోరుతున్నారు. సుమారుగా లక్షల్లో ఆస్తి నష్టం వచ్చిందని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. ఇది కొంతమూరులోని జంగగాలన కాలనీలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన పరిస్థితి. వావ్ టు స్టూడియో.